17 టాప్ హ్యాండ్స్ మాత్రమే కుట్టించుకోవాలి, ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకోకూడదు. 9, 11, 15 ప్యాంట్ రాసుకున్నా. 30, 31, 22, 70 జీన్స్ కదా, 14. ఇప్పుడు 9th క్లాస్ పిల్లాడికి 3 షర్ట్లకి 3 ప్యాంట్లకి క్లాత్ ఇచ్చారు. షర్టింగ్ వచ్చి 3 మీటర్ల 20 పాయింట్లు, 3 షర్ట్లకు కలిపి ఇక్కడ డబుల్ మనసులో చూపిస్తాను చూసుకోండి. ఇక్కడ 2 మీటర్లు, ఇది 60-60, మొత్తం 3-20. ఇలా లోనకి మంచి లోపల ఫోల్డ్ చేసుకోవాలి. షర్ట్ పొడవు వచ్చి 26. ఇది మన జనరల్గా యాపిల్ కట్ వాడుకోవచ్చు, కింద పెద్ద ఫోల్డ్ లేదు కదా. హ్యాండ్స్ ఇప్పుడు 3 షర్ట్లు రెడీ. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా, ఉన్నది ఈ పీస్ ఏం చేయాలంటే కాలాలు కట్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ వాడుకొని, ఇక్కడ పాకెట్స్ వాడుకొని, కొంత పీస్ కాలాలకు వాడుకొని, ఈ ఉన్న పీస్ ఏదైతే ఉందో కాలాలకు వాడినంత పాకెట్ తీగ ఉన్న పీస్ వచ్చి ప్యాంట్కి పాకెట్ ఇంకెంత కొద్ది కొద్దిగా ఉంటే ఉపయోగించుకోవడానికి బాగా ఉపయోగపడుద్ది ఈ పీస్. షర్ట్కి తీగ ఉన్న పీస్ ఉపయోగించాలి. 3 షర్ట్లు రెడీ. మూడు షర్ట్లు వేస్ట్ క్లాత్ వచ్చి మనకు 3 ప్యాంట్లకి 3 మీటర్లు 10 పాయింట్లు ఇచ్చారు. అది ఎట్లాగో చూపిస్తాను 9th క్లాస్ వరకు. ఆ 3 మీటర్లు 10 పాయింట్లు ఎలా కట్ చేయాలి ప్యాంట్ చూపిస్తాను. 3 మీటర్లు 10 పాయింట్లు టోటల్ క్లాత్ మీకు ఎలా ఉందో చూపించాలంటే ఇది 4 మడతలు చేస్తాను. చూసుకోండి, 77, 4 70, ఓకేనా. 3 మీటర్లు 10 పాయింట్లు ఈ ప్యాంటింగ్ క్లాత్. ఇప్పుడు 3 ప్యాంట్లు ఎలా కట్ చేయాలి చూపిస్తాను. ఇదిగో వేస్ట్ క్లాత్ ఉంది కదా, వేస్ట్ క్లాత్ కుట్టుకోవడానికి 3 ఈజీగా ఉంటాయి. ఓకే సార్, 1, 2, 3 దేని వేస్ట్ క్లాత్ దాంట్లోనే ఉంది. ఇదిగో దేంట్లో దాంట్లో పెట్టాను, కుట్టేటప్పుడు చూసుకోవాలి అది. 1, 2, 3 డన్.